సిబిఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ మరో సంచలనానికి సిద్ధమవుతున్నారా అంటే అవుననే చెప్పాలి. సిబిఐ జేడీ హోదాలో దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయిన జేడీ తర్వాత తన పదవికి రాజీనామా చేసి పాలిటిక్స్ మీద ఫోకస్ పెట్టారు. తాను అనుకున్న విధంగా పాలిటిక్స్ సెట్ అవ్వకపోవడంతో వాటిని వదిలేసి వ్యవసాయదారుడిగా మారిన జేడీ ఇక ఇప్పుడు మరో సంచలనానికి సిద్ధమవుతున్నారు. ఇంతకీ జేడీ ఏం సంచలనం చేయబోతున్నాడో అనుకుంటున్నారా? జస్ట్ వాచ్ దిస్ R24 స్పెషల్. డాక్టర్ కాబోయే యాక్టర్ అయిన వారు ఎందరో, ప్రజాసేవ కోసం పాలిటిక్స్ లోకి వచ్చేవారు కొందరు. అయితే ప్రజలకు సేవ చేసేందుకు ఐపీఎస్ గా ఎంపికై అత్యున్నత హోదాల్లో పనిచేసిన సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రిటైర్మెంట్ తీసుకుని ప్రజాసేవ కోసం వచ్చారు. మొదట కొత్త పార్టీ పెట్టి అనంతరం జనసేనలో కలిసిపోయారు. జనసేన నుంచి బయటకు వచ్చి ప్రస్తుతం ఇండిపెండెంట్ గా రాజకీయం చేస్తున్నారు. మరోవైపు తన పొలాల్లో తానే వ్యవసాయం చేసుకుంటూ అప్పుడప్పుడు వార్తల్లోకి కూడా ఎక్కుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మంచి పాపులారిటీ గల జేడీ లక్ష్మీనారాయణ ఇప్పుడు పాలిటిక్స్ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇదే హాట్ టాపిక్ గా మారింది. భీమదేవరపల్లి బ్రాంచ్ అనే సినిమాతో జేడీ లక్ష్మీనారాయణ తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నారు. ఏబి సినిమాస్ నిహాల్ ప్రొడక్షన్స్ పతాకాలపై బత్తిని కీర్తిలతా గౌడ్, రాజా నరేందర్ చెట్లపల్లి నిర్మిస్తున్న సినిమా ఇది. ఈ సినిమాకు రమేష్ చప్పాల దర్శకత్వం వహించారు. ఈ మూవీలో సిబిఐ మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ నటించారు. ఆయనతో పాటు రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా కీలక పాత్ర పోషించారు. ఇద్దరికీ ఇది తొలి సినిమానే కావడం విశేషం. ఈ ఇద్దరు మేధావులు సినిమాలో నటించడానికి ఓ కారణముంది. ఇదో సందేశాత్మక చిత్రం కావడం విశేషం. అందుకే సమాజానికి మంచి సందేశం పంపాలని జేడీ, ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇద్దరూ నటించారు. ఇక ఈ సినిమాలో రామ్ గోపాల్ వర్మను నటించమని అడిగినా నో చెప్పాడట. ఇటీవల జరిగిన ఒక సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ కలిచివేసింది. దాని ప్రేరణతోనే ఈ సినిమాను వాస్తవం ఉట్టిపడేలా స్లైస్ ఆఫ్ లైఫ్ జానర్లో ఈ సినిమా నిర్మించారు. కథలో సహజత్వం కోసమే ప్రొఫెసర్ నాగేశ్వర్, సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సహా థియేటర్ ఆర్టిస్టులను నటింపజేశారు. వాస్తవికత కళ్ల ముందుంచే ఈ చిత్రం ప్రతి ఒక్కరిని కదిలిస్తుందని మూవీ టీం లెక్కలు కడుతోంది. సందేశాత్మక చిత్రం కావడంతో ఈ సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నామని, అంతే తప్ప సినిమాలో నటించాలన్న ఆసక్తి లేదని జేడీ లక్ష్మీనారాయణ ఇప్పటికే స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ సినిమా సమాజానికి మార్గనిర్దేశం చేస్తుందని, అందుకే మొదటిసారిగా మేకప్ వేసుకున్నారని జేడీ చెప్పడం విశేషం. మొత్తంగా సిబిఐ మాజీ జేడీ పాలిటిక్స్ టు సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇవ్వడం మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.